చూడరా, ఇతను పాటలు ఏవి పాడుతుంటాడు. అతనేకా? అతనే. ఎక్కడ చూశానా ఎక్కడ చూశానా అనుకున్నాను. అప్పుడు జ్ఞాపకం రాలేదు. ఇప్పుడు పేపర్ చూసిన తర్వాత వెంటనే టపీమని జ్ఞాపకం వచ్చింది. ఏ, ఆ రోజు నిన్ను యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయాడే వాడే రావీడు. రాస్కల్. అరుణిల్ ఇదేనా? అవును. ఉన్నారా? లేరే. మీరెవరు? ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తారో తెలియదు. నిన్ననగా వెళ్ళారు. అవును. ఇంతకీ మీరెవరో చెప్పలేదు. అరుణ్, అరుణ్, టైం ఏంటంటే అయింది, లేవండి. కాఫీ చల్లారిపోతుంది, లేవండి. ఏంటండి, మీ అమ్మగారి ఫోటోనా? ఇది నా బెడ్రూమ్. వస్తా నాబు. నువ్వు చీర కట్టుకున్నప్పుడు ఉన్నంత అందం వేరే ఏ డ్రెస్లోనూ ఉండదు తెలుసా? అప్సరసలా ఉన్నా. రాత్రంతా మీరు సరిగా నిద్రపోలేదు. మీ అమ్మగారు గురించి ఏవేవో మాట్లాడారు. రాము అంటే మీ అన్నయ్యగా, నిద్రలో ఆయన గురించి కూడా మాట్లాడారు. ఆస్తి, అంతస్తు, హోదా, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా కూడా ఏదో లేదన్నది నా ఫీలింగ్. వీటన్నిటికన్నా కూడా మా అమ్మ చెయ్యి పట్టుకుని పొలం గట్లపై తిరిగిన ఆనందం ఇప్పుడు లేదు. నాలో ఏదో తెలియని విషాదం ఉంది. ఇంత విషాదంలో కూడా నన్ను ఆనందపరిచేది నువ్వు మాత్రమే. 10 సంవత్సరాలుగా నువ్వు చూపించే అభిమానానికి, అనురాగానికి నేనెలా రుణం తీర్చుకుంటాను? నా జీవితంలోకి ఎంతోమంది అమ్మాయిలు వచ్చి వెళ్ళారు, ఇంకా ఎంతోమంది రావచ్చు, కానీ నీ స్థానం మాత్రం ఎవరూ పొందలేరు. ఇట్స్ బికాస్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్. నేనొకటి అడుగుతాను. ఏమీ అనుకోరుగా. అడుగు. నన్ను ఎప్పుడూ మర్చిపోరుగా మీరు. పిచ్చిదానా, నువ్వు తప్ప నాకింకెవరున్నారు? వివాహం, కుటుంబం, పిల్లలు, వీటన్నిటికీ నాకు అర్హత ఉందో లేదో, బట్ నా జీవితాంతం
మీ కాళ్ళ దగ్గరే ఉండాలి నేను, నాకు అదే చాలు. టైం 9 అవుతుంది, అతను ఇంకా రాలేదంటయ్యా. రాత్రి అంతా మేల్కొని ఉంటాడు, ఇంకా నిద్రపోతున్నాడేమో. ఏంటో, ఎక్కడ దిగాడు, ఎక్కడికి వెళ్తున్నాడు? ఇంజిన్ ఆఫ్ చేస్తే బాంబు పేలుతుందా? ఒకసారి ఆన్ చేస్తే అది ఆగదు, పని చేస్తూనే ఉంటుంది. అయ్యో, ఫోన్ చేసుకోవచ్చా? భలే వారు సార్, చేసుకోండి సార్, అడగాల. హలో, నేను అరుణ్ మాట్లాడుతున్నాను. నీకు జాతకాల మీద, ముహూర్తాల మీద, ఆచారాల మీద ఏమైనా నమ్మకం ఉందా? ఏంటిది సడన్ గా నమ్మకం ఉందా లేదా? ఉందంటే ఉంది, లేదంటే లేదు. ఉందా లేదా? లేదు. అయితే రేపు ఉదయమే మన పెళ్లి. వాట్? శివాలయంలో నేను నీ మెళ్ళో తాళి కడుతున్నాను. అరుణ్, సాయంత్రం కలుస్తాను. ఏంటి ఇంకా రాలేదు అతను? వస్తున్నాడు. ఈ పాటికి అరుణ్ అయిపోయి ఉంటాడు, చూడటానికి బాడీ అయినా ఉంటుందో లేదో. హ్యాపీ జర్నీ అరుణ్. మీకు విరోధులు ఎవరైనా ఉన్నారా సార్? మిమ్మల్ని మీకు విరోధులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. విరోధి అంటే నా జీవితంలో ఒక్కడే ఉన్నాడు. నువ్వు వాడి గురించి చెప్తున్నావా? ఎవరు సార్? ఆ మనిషిని మాత్రం చూశాను. అతనెవరు, ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు, ఏమీ నాకు తెలీదు. ఏంటి సార్ మీరు అనేది? అదొక పెద్ద కథ సార్. వీళ్ళ కారు పార్క్ చేసిన చోట దొరికింది సార్. సరే, నువ్వు వెళ్ళచ్చు సార్. వీడేగా మీ విరోధి? ఇతను కాదు సార్. ఐ సీ, ఆల్ రైట్, మీరు ఇంటికి వెళ్ళండి, వీల్ ఫాలో అప్ ద మ్యాటర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏ అరుణ్, 1 మినిట్ మ్యాన్. నీ శత్రువు అని చెప్తున్నావు, మీ మమ్మీ చావుకి కారణమయ్యాడే వాడే ఈ పనిచేశాడు అనుకుంటున్నావా? యా. వాట్ ద బ్లడీ హెల్ మ్యాన్, నువ్వు వాడిని జ్ఞాపకం పెట్టుకున్నావు, అందుకే చూడగానే గుర్తుపెట్టేశావు. బట్ వాడు నిన్ను చిన్నప్పుడు ఎప్పుడో కదా చూశాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత నిన్ను ఎలా గుర్తుపట్టగలడు? ఇంపాసిబుల్. లుక్, మనమంటే గిట్టని వాడు, మన వృత్తిలో లోకల్ విరోధి ఎవడో ఈ పని చేసుంటాడు. నాకు బాగా తెలుసు, ఇది వాడే చేసుంటాడు. ఖచ్చితంగా వాడిని గుర్తుపెట్టుంటాడు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. ఓకే ఓకే, కూల్ ఇట్ మ్యాన్. నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను సాయంత్రం వస్తాను. రెండు పెగ్గలేసి పడుకుంటే అన్నీ మర్చిపోవచ్చు. టేక్ ఇట్ ఈజీ మ్యాన్.